తెలంగాణ రాష్ట్ర గేయం రూపొందించే విషయంపై వివాదం రాజుకుంది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ గేయాన్ని విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గేయంలో కొన్ని మార్పులు చేశారు. ఈ గేయానికి కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. దీనిపై తెలంగాణ సినీ మ్యూజికల్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది. తెలంగాణకు చెందిన మ్యూజిక్ డైరెక్టర్కు ఆ బాధ్యత అప్పగించాలని కోరుతోంది. అలా చేస్తేనే రాష్ట్ర గీతంలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడతాయని అంటోంది. గీత రచయిత అందశ్రీ సూచనతోనే కీరవాణికి సంగీతం సమకూర్చే బాధ్యతలు అప్పగించామని సీఎంఓ వర్గాలు అంటున్నాయి. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి రాయదుర్గంలోని కీరవాణి స్టూడియోస్కు వెళ్లి తెలంగాణ గీతంపై చర్చించారు. ఈ క్రమంలోనే వివాదం రాజుకుంది. రైట్, తెలంగాణ రాష్ట్ర గేయంపై రాజుకున్న వివాదంకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గేయాన్ని విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇప్పటికే ఆ గేయానికి సంబంధించి తుది విరుగులు దిద్దుతున్నట్టుగా సమాచారం. అందశ్రీ రాసిన జయ జయ తెలంగాణ గేయానికే ప్రస్తుతం తుది విరుగులు దిద్ది దీన్నే విడుదల చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే నిన్న సాయంత్రం ఎం కిరవాణి మ్యూజిక్ ఆఫీస్ కి వెళ్లి మరి సీఎం రేవంత్ రెడ్డి ఈ గేయం సంబంధించి రికార్డింగ్ పరిశీలించడం జరిగింది. అయితే కొన్ని సూచనలు చేసినట్టు సమాచారం. అయితే ఇదంతా ఒకటి అయితే ఈ గేయం పైన వివాదం చెలరేగింది. ముఖ్యంగా ఈ గేయాన్ని ఆంధ్రకు చెందిన కిరవానికి మ్యూజిక్ బాధ్యత అప్పగించడం పట్ల తెలంగాణ సినీ మ్యూజిక్ థియేటర్ అసోసియేషన్ వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ యొక్క సంస్కృతి సాంప్రదాయానికి ఉట్టిపడాలంటే తెలంగాణకు సంబంధించిన సినీ సంగీత దర్శకులకు మాత్రమే ఆ బాధ్యతలు ఇస్తే దానికి మెరుగుగా పాట వస్తుంది, భవిష్యత్తులో గుర్తుండేలా ఉంటుందంటూ కూడా వాళ్ళు చెప్తున్నట్టు కనబడతా ఉంది. ప్రభుత్వం మరోసారి ఆలోచించి తెలంగాణకు సంబంధించిన సినీ దర్శకులకు మాత్రమే ఈ అవకాశం ఇవ్వాలని కోరుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే మరోవైపు ఈ సంబంధించి అందశ్రీనే కీరవాణి పేరు సూచించినట్టుగా సీఎంఓ వర్గాలు చెప్తున్నాయి. అందశ్రీ సూచన మేరకే కీరవాణికి ఈ సంగీతం బాధ్యతలు ఉపయోగించినట్టుగా లీగల్ అయితే ఇస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఈ లేఖ రాసినప్పటికీ తెలంగాణ సీఎం కీరవాణి ఆఫీస్ వెళ్లి మరి ఈ రికార్డింగ్ పరిశీలించిన నేపథ్యంలో ఇక నిర్ణయం మార్చుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. అయితే పాటకు సంబంధించి పాట విడుదల చేసిన తర్వాత ఏ విధంగా ఉంటుంది, తెలంగాణ అభివృద్ధికి అనుగుణంగా ఉంటుందా లేదా అనే దానిపైన ఆ తర్వాత వివాదం వస్తుందా ఏ విధంగా ఉంటుందనే దానిపైన ఆధారపడి ఉంది.